అందరికి వందనాలు. పాములు ఎలా పుట్టాయి, వీటి స్వభావం ఏమిటి, వీటికి చెవులు వినిపిస్తాయా, ప్రారంభంలో వీటికి కాళ్ళు రెక్కలు ఉండేవా, ఇవి మన్ను తింటాయా, ఇవి ఎక్కడెక్కడ నివసిస్తాయి, వీటిని దేవుడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు, దేవుని పిల్లలకు ఇవి హాని చేస్తాయా, పాము విషయానికి విరుడు ఏది, భవిష్యత్తులో పాములు ఎలా ఉండబోతాయి మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. పాములు భూమి నుంచి పుట్టాయి అని ఆదికాండం 1:24లో రాయబడినది. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకనే పలికెను ఆ ప్రకారం ఆయను. అంటే జంతువులన్నీ కూడా దేవుని మాట ప్రకారం భూమిలోంచి పుట్టాయి గనుక పాములు కూడా అదే విధంగా పుట్టాయని అర్థమవుతుంది. ఈ పాములు యుక్తి కలవి అని ఆదికాండం 3:1లో రాయబడింది. అదే విధంగా ఇవి తెలివి గలవి అని Matthew 10:6లో రాయబడినవి. పాములు చురుకైనవి అని సామెతలు 30:18-19లో రాయబడినది. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ. అయితే పాములకు చెవులు వినిపిస్తాయా లేదా? పాములలో కొన్ని చెవిటి పాములు ఉంటాయని Kirtanalu 58:4-5లో రాయబడినవి. వారి విషము నాగుపాము విషం వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాముల వలె వారున్నారు. జనరల్ గా చూస్తే పాములకు చెవులు వినిపిస్తాయి, కానీ పాములకు బయటికి కనిపించే విధంగా చెవులు కనిపించవు, గాని వాటి లోపల మధ్య చెవి లోపల చెవులు అనేవి ఉంటాయి. పాములు 80 నుంచి 800 హెర్ట్స్ వరకు వినగలుగుతాయి, కానీ కొండచిలువ జాతికి చెందిన పాములు మాత్రం వినలేవు, అవి చెవిటి పాములు. దేవుడు పామును, నీవు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపింపబడిన దానివై కడుపుతో ప్రాకుదు అని శపించాడు. ఫలితంగా తమ కాళ్ళను రెక్కలను కోల్పోయి కడుపుతో ప్రాకుతున్నాయి. డేవిడ్ మార్టిల్ అనే యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ చెందిన పురాతత్వ శాస్త్రవేత్త బ్రెజిల్లో ఒక లైమ్ స్టోన్ మీద కాళ్ళు కలిగిన పాము యొక్క శిలాజాన్ని కనుగొన్నాడు. కొండ చిలువలకు కూడా కాలి ఎముకలు ఉండడం మనం చూడవచ్చు. పాములు మన్ను తింటాయా? దేవుని యొక్క శాప ఫలితంగానే పాములు మన్ను తింటాయి అనే విషయం మనం ఆదికాండము 3:14లో చూడవచ్చును. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. జనరల్గా పాములు తమ ముక్కు ద్వారా వాసనను గ్రహిస్తాయి, అయితే పాము యొక్క నోటి లోపటి భాగంలో జాకబ్ సన్స్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. దీని సహాయంతో పాములు మరింత బాగా తాము తినబోయే ఆహారం యొక్క వాసనను పసిగడతాయి. దానికోసము పాము తన యొక్క నాలుకను చాపి మట్టిలో తన నాలుకను ఉంచి మళ్ళీ తిరిగి నాలుకను లోపలికి తీసుకునట ద్వారా ఈ అవయవం ద్వారా మరింత బాగా వాసనను గ్రహించగలుగుతాయి అన్నట్టు. ఈ క్రమంలో పాము దాని యొక్క నోటిలోకి కడుపులోకి కూడా మన్ను పోతుంటుంది, కాబట్టి పాములు మన్ను తింటాయనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా పాములు ఎక్కడెక్కడ ఉంటాయంటే, పాములు భూమి మీద బురదలో, నీటిలో, ఈవెన్ సముద్రాలలో కూడా ఉంటాయి. తర్వాత కొన్ని పాములు గాల్లో కూడా ఎగురుతాయి. దీనికి ఒక రెఫరెన్స్ Yesaya 14:29. Yesaya 14:29 ఫిలిస్తీయ, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడనని అంతగా సంతోషింపకము, సర్ప బీజం నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. సుశీల్ దత్ అనే ప్రొఫెసర్, ఈయన ఎవరు అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీగా సంఖ్యాకాండము 21:5-6. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇస్రాయేల్లో అనేకులు చనిపోయిరి. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం, Prasangi 10:8. గొయ్యిత్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. Yirmiyah 8:17. నేను మిడునాగులను మీలోకి పంపుచున్నాను, అవి మిమ్మును కరుచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. Amos 9:3. వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరుచును. ద్వితీయోపదేశకాండం 32
24వచనం. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారి మీదికి రప్పించెదను. ఆమోసు 5:19. ఒకడు సింహమున దగ్గర నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాణ్ణి కరిచినట్లు ఆ దినముండును. మరి పాము యొక్క విషానికి విరుగుడు ఏంటి అని అంటే మంత్రపు కట్టు. మంత్రపు కట్టు అని అంటే పాము కరిచిన వ్యక్తికి ఏ వనమూలికలతో అయితే కట్టు కడతారో ఆ కట్టు ద్వారా పాము యొక్క విషానికి విరుడు కలుగుతుంది. కానీ మంత్రగాని యొక్క మంత్రంతో కాదని ప్రసంగి 10:11 రాయబడింది. మంత్రపు కట్టు లేక పాము కరిచినేడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. అంటే ఈ వనమూలికలు కలిగించి కూడా దేవుడే. ఆ వనమూలికలతోటి పాము యొక్క విషానికి విరుడు లభిస్తుంది. అంతేకాని మంత్రగాడు ఏదో మంత్రం చదవడం వల్ల అయితే కాదు అని అర్థమవుతుంది. అయితే దేవుని పిల్లలకు సర్పాలు హాని చేస్తాయా అని అంటే దేవునికి ఎవరైతే విధేయులై జీవిస్తారో వారికి పాములు ఎలాంటి హాని కలగచేవు. పైగా వాటి మీద ఆయన తన పిల్లలకు అధికారం ఇస్తాడని కీర్తనలు 91:13 రాయబడింది. కీర్తనలు 91:13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. మార్కు 16:18. పాములను ఎత్తిపట్టు కొందురు, మరణకరం ఏదైనను తాగినను అది వారికి హాని చేయదు. లూకా 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమూ హాని చేయదు. ఒక ఉదాహరణ చూసినట్లయితే అపొస్తలకార్యములు 28:3-5 అప్పుడు పౌలు మోపడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీప నివాసులు ఆ జంతువు అతని చేతికి వేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునినను న్యాయాత్మతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అంటే దేవుని పిల్లలకు దేవుడు వాటి మీద అధికారం కూడా ఇస్తాడు అని అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో పాములు ఎలా ఉండబోతున్నాయనంటే యేసుక్రీస్తు త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి ప్రపంచం అంతటిని పరిపాలించబోతున్నాడు. ఆ కాలంలో పాములు కూడా సాధు జంతువులుగా మారిపోతాయి, అవి ఎవరికి హాని చేయవని యెషయా 11:8 రాయబడింది. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఇంకా యెషయా 65:25 కూడా తోడేళ్ళు గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువల్లే గడ్డి తినును, సర్పంనకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు పరిపాలన కాలంలో ఇవి సాధులుగా మారిపోతాయి, ఎవరికి హాని చేయవు అనే విషయం అర్థమవుతుంది. యేసుక్రీస్తు మొదటిసారి ప్రజలందరి పాప పరిహారం కొరకు బలివ్వడానికి వచ్చాడు. ఈసారి రెండో వారు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి భూమి అంతటిని పరిపాలించబోతున్నాడు. కనుక ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించుకుంటే, ఆయన మన పాపాలకు కొరకు మన స్థానంలో చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి బాప్తీసం పొంది వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తాను. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.